ఇవాళ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే అందరు ప్రజల దగ్గరకు వచ్చి కేటీఆర్ గారు మేము కరోనా సందర్భంగా అద్భుతాలు సృష్టించినాం, రోడ్లన్నీ వేసినాం, ఫ్లైఓవర్లు కట్టినాం అంటుడు. ఇవాళ నేను స్పష్టంగా చెప్తున్నా, కేటీఆర్ గారు ప్రారంభించిన అన్ని లిస్టులు తీయాలి, ఇంక్లూడింగ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ దుర్గం చెరువు మీదతో సహా వాళ్ళ బంధువులు వాళ్ళకు కావాల్సిన వ్యాపార సంస్థలు కట్టుకున్న ఆకాశ హర్మ్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే మై హోమ్ పూజ కావచ్చు, మై హోమ్ రామేశ్వరరావు గారి ప్రాపర్టీలు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వెంచర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే రోడ్లని వేసిండ్రు. నేను ఇవాళ స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న దుర్గం చెరువు మీద కట్టిన బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే జర్నలిస్ట్ కాలనీ పక్కన వేసిన రోడ్లు కావచ్చు, లేకపోతే కుక్కట్పల్లి దగ్గర కట్టిన అండర్ పాస్ బ్రిడ్జులు కావచ్చు, ప్రతి రోడ్డు దగ్గర రామేశ్వరరావు గారిది కానీ లేదా కేటీఆర్కి అత్యంత సన్నిహితులైన వ్యక్తులవి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్న దగ్గర ప్రభుత్వ సొమ్ముతోని రోడ్లు వేసిండ్రు తప్ప ఏ పేదోళ్ళ ప్రాంతంలో కూడా రోడ్లు వేయలేదు. ఇవాళ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో కానీ అడ్డగుట్ట కావచ్చు, నామాలగుండు కావచ్చు, లేకపోతే గౌలిగూడ కావచ్చు, ఉప్పుగూడ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, లేకపోతే ఏ ప్రాంతంలో అయినా పేద ప్రజలకు వినియోగపడే ఒక్క రోడ్డు కూడా వేయలేదు. అంతెందుకు గౌలిగూడ నుంచి ఫలక్నామం వరకు కట్టాల్సిన మెట్రో రైలు ఎందుకు కట్టలేదని నేను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఫలక్నామా నుంచి 9 కిలోమీటర్లు వేసి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఏర్పాటు చేయాల్సిన మెట్రో రైలును ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పనులు కూడా ప్రారంభించలేదు? కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన మెట్రో రైలును మీరు గౌలిగూడ వరకు ఎందుకు ఆపేసిండ్రో, ఫలక్నామా వరకు ఎందుకు వేయలేదు? అంటే ఓల్డ్ సిటీని పూర్తిగా శిథిలావస్థకు చేర్చడానికి, ఓల్డ్ సిటీ అనే దాన్ని మొత్తం శిథిలమై కూలిపోయే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఉన్నది. ఎక్కడ కూడా పేద ప్రజలకు సంబంధించిన పనులు చేపట్టలేదు. ఇవాళ మూసీ దగ్గరికి వెళ్దాం, ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో ఒక 10 కిలోమీటర్లు ముక్కు మూసుకోకుండా కేటీఆర్ గారు కారులో వచ్చినా సరే నడుచుకుంటా కాదు, నువ్వు బ్రతుకుంటే నిన్ను ఏకగ్రీవం చేస్తాం మొత్తం. ఇవాళ మూసి మొత్తం మురికితో నిండిపోయి, మురికి వాసనతోని, కంపుతోటి, కలుషితాలతోటి మూసి మొత్తం, నీళ్లు మొత్తం కింద ఉండే మూసి నదికి నల్గొండ జిల్లాలో పంటలకు బారే మూసి నీళ్లు కూడా కలుషితమైపోవడంతో ఇవాళ దీనికి కారణము టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారే. కాబట్టి ఇవాళ ఏ మొహం పెట్టుకొని మీరు ఓట్లు అడగడానికి వస్తున్నారు? ఇదే శాసనసభలో 4 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు చెప్పిండ్రు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాం, ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టివ్వకపోతే మేము ఓట్లే అడగమని చెప్పారు. ఇవాళ నేను సూటిగా అడుగుతున్న కేసీఆర్ గారిని, మీరు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు 100,000 ఇండ్లు కూడా కట్టలేదు. మీరు పేదలకు ఇచ్చింది గ్రేటర్ హైదరాబాద్లో 128 ఇండ్లు మాత్రమే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు, మీ కుమారుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు పేదల దగ్గరికి బస్తీలకు ఓట్లు అడగడానికి వస్తారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గ్రామాలలో సామెత ఉంది, ఊర్లో పెళ్ళి అంటే కుక్కల మొత్తానికి సందడే, అంటే ఇంతో అంతో వాసనో బొక్కనో ముక్కనో దొరుకుతుందని గ్రామాలలో పెళ్ళిళ్ళ కుక్కలు సందడి చేసినట్టు ఇవాళ హైదరాబాద్లో ఏ ఓట్లు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ నాయకులు సందడి చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నేను నిన్న కాక మొన్న ఎల్బీ నగర్లో, అదేవిధంగా మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా అండర్ పాసులు, రోడ్ల గురించి, అదేవిధంగా మురికి కాలువల మీద టీఆర్ఎస్ నాయకులే కబ్జాలు పెట్టుకొని ఒరిజినల్గా ఉన్న నాలాలను కూడా ఇవాళ టీఆర్ఎస్ నాయకులు కబ్జాలు పెట్టుకున్నారు. పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు ఏడైతే చిన్న చిన్న చెరువులు, హైదరాబాదును లేక్ సిటీ అంటారు, అంటే విపరీతమైన చెరువులు నిజాం నవాబ్ కట్టిస్తే ఈ చెరువులన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆయన సంబంధికులు టీఆర్ఎస్ నాయకులే కబ్జాలు పెట్టుకున్నారు, 100 చెరువులు కబ్జాలకు గురైనాయి అని చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఎందుకు జీతాలు ఇస్తున్నారు, అవసరం అనుకుంటే నువ్వు కలెక్టర్ ఉద్యోగాన్ని ఊడబిక్తమని చెప్పి హైకోర్టే తిట్టే పరిస్థితులు వచ్చినాయంటే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు కబ్జాకు గురైనాయో ఈరోజు లెక్కలు తెలుస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు, కరెంటు బిల్లులు పెరిగినాయి, మీరు ఎక్కడ కూడా ఈ కరోనా సందర్భంగా పన్నులు రద్దు చేయలేదు, ఈ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టలేదు, స్కైవేస్ కట్టలేదు, మీరు స్కైస్కేపర్స్ కట్టలేదు, అంటే హైరేజ్డ్ బిల్డింగ్లు కట్టలేదు, ఏవి కట్టలేదు. అన్ని పాపాలు గత పాలకులవే అని చెప్పిన మీరు ఈ 6 సంవత్సరాలలో గ్రేటర్ హైదరాబాద్లో
చెప్పుకోదగిన ఒక్క పని మీరు చెప్పండి అని నేను అడుగుతున్నా. ఔటర్ రింగ్ రోడ్ కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ మెట్రో రైలు కానీ హైటెక్ సిటీ కానీ శిల్పారామం కానీ ఫార్మా సిటీ కానీ ఇవన్నీ గత ప్రభుత్వాలు గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినవే ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడ్డాయి. ఇవాళ మెట్రో వివిధ ప్రాంతాలకు విస్తరించింది, మొదలుపెట్టింది, విస్తరించింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్కు కృష్ణానది జలాలను తాగునీటిని, గోదావరి జలాలను హైదరాబాద్కి తాగునీళ్ళను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదన్నట్టుగా చెప్పుకుంటూ అభూత కల్పనలు ప్రకటించుకుంటూ సమీక్షలు చేస్తూ కాలం గడుపుతున్న కేటీఆర్ గారు, 6 సంవత్సరాల కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏమైనా తీసుకొచ్చిందా? ఎక్కడైనా మీరు తెచ్చింది నిర్దిష్టంగా ఒకటి చూపించగలరా? ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఇగో ఈ ప్రాజెక్టును మేము మొదలుపెట్టి మేము పూర్తి చేసినామని. కేసీఆర్ గారు చేసింది ప్రగతి భవన్ కట్టుడు, సచివాలయాన్ని కూలగొట్టుడు తప్ప ఈ 6 సంవత్సరాల హైదరాబాద్లో అనా పైస పనిచేయలేదని చెప్తున్నాం. మేమేసిన రోడ్లకు పడ్డ గుంతలను మట్టి పోయడానికి కూడా కేసీఆర్కు చేతనవ్వడం లేదు. హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలను మేము తెచ్చిన దగ్గర కనీసం డ్రైనేజీ కాల్వలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్మించలేకపోయిందంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలం చెందిండు. ప్రజలని ఓట్లు అడిగే నైతిక హక్కు తండ్రి కొడుకులకు లేదు. కాబట్టి ఈరోజు స్పష్టమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రధానంగా నా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో 48 కార్పొరేటర్లు ఉన్నాయి. నేను గతంలో ఏదైతే పట్టణం కోసం పేరు మీద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బస్తీలలో ఉన్న సమస్యల మీద ఏదైతే పేద ప్రజల దగ్గరికి వెళ్ళి బస్తీ బాట పట్టినో, తిరిగి పట్టణం కోసం కార్యక్రమాన్ని నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి తర్వాత అక్టోబర్ 3 నుంచి ఈ 48 డివిజన్లు పొద్దుగాల ఒక డివిజన్, సాయంత్రం ఇంకొక డివిజను పేద ప్రజల దగ్గరికి వెళ్ళి బస్తీలకి వెళ్ళి బస్తీలలో ఉండే ప్రజల్ని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం చెబుతున్న మోసపు మాటలను ప్రజలకు వివరించి చెప్పి ఈ టీఆర్ఎస్ నాయకులను బస్తీలలో కాలు పెట్టకుండా తరిమి కొట్టే విధంగా ప్రజల్ని చైతన్యం తీసుకొస్తా. ఎందుకంటే రేపు 14 నుంచి 1 తారీఖు వరకు మాకు పార్లమెంట్ లోక్సభ ఉన్నది కాబట్టి ఢిల్లీకి వెళ్లాల్సింది ఉంది. అందుకే అక్టోబర్ 3 నుంచి నా పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 48 కార్పొరేటర్ల డివిజన్ల ప్రాంతాలలో ఉదయం 1 డివిజన్, సాయంత్రం 1 డివిజన్ కార్యక్రమాలు పెట్టుకొని 24 రోజులు 48 డివిజన్లు ప్రతి బస్తీలకు, పేదలుండే ప్రాంతాలకు వెళ్ళి పేదలను సమన్వయం చేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఏ రకంగా పేద ప్రజల్ని వాళ్ళని మోసం చేసిందో వాళ్ళని చైతన్యం చేసి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలల్లో తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకొని బూత్ కమిటీలను పూర్తి చేసుకొని, డివిజన్ కమిటీలను పూర్తి చేసుకొని, నియోజకవర్గ సమన్వయ నాయకులను, సమన్వయ కమిటీలను పూర్తి చేసుకొని, జిల్లా కమిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి చేసుకొని కార్యాచరణను సిద్ధం చేసుకొని కార్యక్రమాలకు ముందుకు వెళ్ళదలుచుకున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్దిష్టంగా పూర్తి చేయడానికి అందరూ సమన్వయంతో ముందుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.